పటాన్చెరు మండలం ముత్తంగి దగ్గర మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు. బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలు. జగ్గారెడ్డిని పూలదండలతో ముంచెత్తారు కార్యకర్తలు. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. సుమోటో కేసు కట్టి 30 మంది పోలీసులు నాపై దాడి చేసి అరెస్టు చేశారు. 14 రోజులు నన్ను జైల్లో బంధించారు. న్యాయ వ్యవస్థలపై నాకు నమ్మకం ఉంది. నేనే తప్పు చేయలేదు. పాస్పోర్ట్ కేసుతో సంబంధం లేదు. నా అరెస్టుకి ముమ్మాటికి రాజకీయ కక్షలే. నీళ్లు నిధులు ఉద్యోగాల కోసమే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కరే పాలించడం లేదు. బిడ్డ కొడుకు అల్లుడు పాలిస్తున్నా. తెలంగాణ ఇచ్చినా ఎక్కడా కూడా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు. అందుకే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని నేను ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై పోరాటం చేశాను. మనుషుల అక్రమ రవాణా కేసు 4.5 ఏళ్లుగా గుర్తుకు రాంది. కేసీఆర్కు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? నెల రోజుల్లో ఎన్నికలు. ప్రభుత్వ తప్పుల్ని నిలదీస్తున్న ప్రతిపక్ష నేతలందరినీ అరెస్టు చేయించడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే కేసులు పెట్టి జైలుకు పంపారు. ఎన్నికల్లో పోటీ చేస్తా. భవిష్యత్తులో నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. ఏం చేయలేదెందుకు? కేవలం నెల రోజులు ఎన్నికలు ఉన్నదన్న కారణంతో రాజకీయంగా జగ్గారెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక నీ సంగారెడ్డి టిఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రండా రాజకీయ నాయకుడు సహాలతో ఈరోజు నువ్వు నన్ను 13 రోజులు జైల్లో సువ్వలు ఏంచిపించినవు కేసీఆర్. రేపు భవిష్యత్తులో కేసీఆర్ కుటుంబానికి సుక్కలు చూపిస్తాము కవర్దార్ అని కాంగ్రెస్ పార్టీ జరిగారు. 13 రోజులు మానసికంగా కుంగిపోయినా చేయని తప్పుకు మానసికంగా ఇబ్బంది పడ్డా. నేను నిజంగా తప్పు చేసి ఉంటే ఈ 4 ఏళ్ళు ఏం చేసినావు? నేను ఒక్క మాట అడుగుతున్నా, ఈరోజు కేసీఆర్ తప్పు చేయలేదా? కేసీఆర్ చరిత్ర వెనుకకెళ్ళండి, అన్ని ఘోరాలు నేరాలే చరిత్ర. చెప్పాలంటే కేసీఆర్కి ఒక పుస్తకం కూడా సరిపోదు. నువ్వు చేసిన తప్పులు నువ్వు చేయలేదా? ఆ రోజు పాస్పోర్ట్ల దందా నువ్వు చేయలేదా? దొంగ నోట్ల వ్యాపారం హరీష్ రావు మాట్లాడుతున్నాడు.